హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏవైనా వస్తే అవి అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే నేను ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ నేనైతే మార్నింగ్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. మేము మార్నింగ్ 5కి బయలుదేరితే మేమైతే 9 అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. చూడండి, మార్నింగ్ 7:30కి మంచు అనేది ఎలా ఉంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఊరు చాలా అంటే చాలా పల్లెటూరు, చాలా దూరం. ఇది చూడడం మంచి అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. మధ్యలో అయితే మేము టిఫిన్ కూడా చేసామండి, ఎందుకంటే మార్నింగ్ 5కి బయలుదేరాం కాబట్టి కొంచెం మార్నింగ్ మనం ఇంటి దగ్గర అయితే ఏమీ చేసుకోలేము. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఊరు ఎంట్రన్స్లో అయితే షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉందండి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెరుకులే కనిపిస్తాయి. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామంటే అందరికీ ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే చిన్న చిన్న నాటి జ్ఞాపకాలు అనేటివి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి ప్రతి ఒక్కరికి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు చాలా అంటే చాలా అసలు మళ్ళీ తిరిగి రావాలనిపించదు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ షుగర్ ఫ్యాక్టరీ తర్వాత ఈ విధంగా పొలాలు అనేటివి ఉంటాయండి మొత్తం, ఎందుకంటే పల్లెటూరు అంటేనే పొలాలు కాబట్టి. అంటే ఎంట్రన్స్లోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇలా మనకి స్ట్రైట్గా వెళ్తేనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనేది వచ్చేస్తుందండి. అండ్ నాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా చిన్ననాటి అంటే జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి. అండ్ అది ఒక ఫీలింగే వేరే అండి. అంటే ఎంతైనా పల్లెటూరులో ఉన్న అంటే అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి మా తాతయ్య అండ్ మా అత్తయ్య ఫోటో అండి. అంటే ఈ ఇంట్లో ఎవరు ఉండమండి, మా మామయ్య వాళ్ళు వైజాగ్లో ఉంటారు, మా అమ్మమ్మ కూడా వైజాగ్లో ఉంటుంది. ఎప్పుడైనా పండగలకి లేకపోతే విలేజ్లో ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి కదండి, అప్పుడైతేనే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చి స్టే చేస్తామండి. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఇక్కడ ఒక 4-5 డేస్ అయితే ఉంటాము. అంటే నీట్గా ఉండదు, అంటే ఎవరు ఉండకపోతే ఇల్లు అనేది అందరికీ తెలిసే కదా ఎలా ఉంటుందో. అంటే మామూలుగా అయితే క్లీన్ చేసేసారు మా అమ్మమ్మ ముందు, ఒక 2 రోజులు ముందు వచ్చేసి ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేసేసిందండి. అంటే ఎవరు ఎక్కువగా ఉండం కాబట్టి ఇల్లు అనేది ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే అట్మాస్ఫియర్ కానీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. అంటే డాబా మీద అంటే ఆ లొకేషన్ చాలా బాగుంటుంది, అది కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ వీడియోస్ అనేటివి కొంచెం లేట్గా వస్తాయండి, ఎందుకంటే ఇక్కడ నెట్ అనేది అంత సరిగ్గా ఉండదు సిగ్నల్ కాబట్టి. వీడియో మాత్రం తప్పనిసరిగా పెడతాను, భోగి ఒకరోజు అండ్ సంక్రాంతి కనుమ అంటే పల్లెటూరులో ఏ విధంగా పండుగలు చేసుకుంటారు అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ చూడండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అంటే ఎక్కువగా ఇక్కడ ఎవరు ఉండరండి, ఇది పండుగలకి అండ్ పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి కదండి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేటప్పుడే ఇలా మేము అందరం ఇక్కడికి వస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది మాకు. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే చాలా నైట్ టైం హౌస్ ఆడడం కానీ ఇంకేవైనా అందరం కలిసి ఆడే ఆటలు ఉంటాయి కదండి, అలా ఆడతామండి, చాలా బాగుంటుంది. ముందైతే ఇది పెంకుటిల్లు, ఇప్పుడైతే మొత్తం బంగ్లాగా అయితే మార్చేశారండి. ముందు పెంకుటిల్లు అండ్ ఇలా తాటి ఆకులతో ఇల్లు ఉంటుందండి, అలాంటి ఇల్లు ఉండి తర్వాత పెంకుటిల్లు, తర్వాత ఇప్పుడు బంగ్లా అయితే కట్టేశారు. అలా అలా మారిపోయింది ఇల్లు అంతా. తర్వాత వచ్చిన తర్వాత మార్నింగ్ బయలుదేరాం కదా, కొంచెం హెడేక్గా ఉందని స్ట్రాంగ్ అయితే ఒక టీ అనేది పెట్టాను. మా అమ్మమ్మ అయితే పులిహోర చాలా బాగా చేస్తుందండి. ఒకసారి విజయనగరం వచ్చినప్పుడు అయితే నేను పులిహోర చేపించాను అండ్ ఆ వీడియో తీశాను, బట్ నాకు ఎందులో పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు. అందుకనే ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వ్లాగ్లో అయితే ఈ పులిహోర ఎలా చేసుకోవాలి, ఎంతైనా అప్పటి వాళ్ళు చేసే విధానం చాలా వేరుంటుందండి. ఇక్కడ నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒక దీంట్లో పెట్టేసుకోవాలి. అండ్ పుల్ల అనేది మరగబెట్టుకోవాలండి, చింతపండు పులుపు ఉంటుంది కదా అది మరిగించుకోవాలి. అండ్ అలాగే అన్నం ఉడికేటప్పుడు మనం అందులో పసుపు వేసుకొని ఉప్పు వేసుకుంటే మనకి పులిహోర అనేది కొంచెం తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఒక బేషన్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి విధంగా మనం అన్నం ఉడికించుకున్నాం కదండి పసుపు అన్నం, ఆ అన్నం ఇందులో వేసి ఓన్లీ పచ్చిమిరపకాయలే, అవి వేపకుండా పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఏంటంటే మనం శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. దీని తర్వాతనే మినపప్పు వేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది మనం వేసుకొని వేయించేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవండి. ముందుగా అయితే ఏవైతే లేట్గా వేగుతాయో అవి మాత్రమే ముందు వేయించేసుకోవాలి. తర్వాత పలుకులు ఇవన్నీ వేసేసానండి, వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి లేట్గా వేగుతాయి కాబట్టి ఆ తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నాం, ఇందులో కొన్ని
పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, సరిపోతుంది. అంటే ప్రాసెస్ చాలా ఈజీ. ఆ తర్వాత అయితే ఇప్పుడు ఆ అన్నం వేసిన బేషన్లో ఉంటుంది కదండి, ఆ బేషన్లో అయితే ఈ విధంగా ఈ తాలింపు వేసేసుకోవాలి. ఈ తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము ప్రతిసారి కలుపుతూ ఉంటే అన్నం అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా స్లోగా, అంటే మధ్య మధ్యలో కాకుండా చుటూరుగా కలుపుతూ ఉండాలండి. మనం కలిపే విధానంలోనే ఆ పులిహోర అనేది ఉంటుంది. తర్వాత చింతపండు అనేది మనము గుజ్జులా చేసుకున్నాం కదండి, ఈ చింతపండు పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయ రసం వేసేసుకొని కొంచెం వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకుంటే మెతుకు మెతుకు అనేది అంటదండి, పలుగ్గా ఉంటుంది పులిహోర అనేది. చూడండి ఫైనల్గా అయితే పులిహోర రెడీ అయిపోయింది. ఏదైనా పండుగలు వస్తే కానీ మేము ఈ విధంగా అయితే టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది తయారు చేసుకుంటాము. నేనైతే ఈ పులిహోర చేసేటప్పుడే నేను సగం ప్లేట్ అనేది తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందు అయితే ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయండి, అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.